ఈరోజు ఎలాంటి ఐఏఎస్ ఐపి కోర్టు బెటికెలెక్కుతున్నారు. వాళ్ళకేమన్నా పని చేతకాక కాదు, పరిపాలించే నాయకుడు సరిగ్గా లేరు. అలాంటప్పుడు వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈయనకి అడ్వైజర్లు 30-40 మంది ఉన్నారు, చాలా మందికి చదువు రాని వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్? సంతకాల కోసం పెట్టుకున్నారు అంతే. స్క్రిప్ట్ రాసేది అన్నీ చేసేది ఎవరు? ఈయన యొక్క అడ్వైజర్లు. ఒకవేళ సంతకం పెట్టలేదనుకో ఐఏఎస్ ఐపీఎస్, తెలుసు కదా ఎలా ఉంటుందో. మన ఏమా ఎంప్లాయీస్ పెద్దగా స్ట్రైక్ చేసిరే, ఊ అండ్రి ఆ అండ్రి, ఏమేమో చెప్పిరి, డేట్లు ఇచ్చిరి, అదండ్రి ఇదండ్రి అదండ్రి. లాస్ట్ ఒక ఫైన్ డే ఏం చేసిరి, ఒక రూమ్ లోకి వేసి వాస్తవం చెప్పాలంటే బాధినట్టుంది బాధినట్టుంది. కాదు, వేలకుండే ఎంప్లాయీస్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటే పాపం ఐఎస్ ఐపీఎస్ ఏం చేస్తారు? తిరగబడడానికి లేదు వీళ్ళ దగ్గర. చూస్తుంది కదా మన చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారే, ఏం చేస్తారు చీఫ్ సెక్రటరీని తీసిపోయి, ఆయన తీసిపోయి ఒక పనికి మాలన్న ఏదో ఉద్యోగం ఇస్తే ఆయన జాయిన్ కూడా కాకపోయా. ఇంకా మా పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు, ఇంకా ఆయనకు ఉంది, ఇంకా ఉంది. అయితే ఏం చేసినారు, ఎస్సీబీ చైర్మన్ చేసినారు. అంటే అర్థం ఏమి, ఐపీఎస్ను తీసేస్తారు, ఐఏఎస్ను తీసేస్తారు. నేను చెప్పేది ఒకటి ఏమంటే, కలర్లు తీసేయమనింది కరెక్ట్. కోర్టు పాపం ఏమి, కోర్టు లేకపోతే మాట్లాడే వాళ్ళంతా లేమో. ఏంటయ్యా బాబు ఇది అంటే, ఆయన ఎస్సీ అంట, నా దగ్గర ఇంకా టేబుల్ కూడా ఉన్నాయి, ఆయన ఏందో తిట్టినా అని చెప్పి దాన్ని మళ్ళీ అట్లా ఇంటికి కూడా రానికి అట్టే పంపించారు. ఏమంటే పుణ్యాల కోవిడ్ వచ్చింది కాబట్టి హాస్పిటల్కి పంపించి, మాకు దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలు అంటే ఏంటివి, కోర్టులు హైకోర్టు లోయర్ కోర్టులు మాకు దేవాలయాలు, దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు అంతా ఆలోచించి మాట్లాడేవాళ్ళకందరికీ ఒక దేవుళ్ళు వాళ్ళు వరాలు ఇచ్చిన దేవుళ్ళు. మరి ఈరోజు మా మున్సిపాలిటీ ఉంది, నేను మున్సిపల్ చైర్మన్, 75 మందిలో ఒకే ఒక్క తెలుగుదేశం చైర్మన్ ఉండేది ఇబుద్ధ ఆంధ్రప్రదేశ్లో, అది నేను ఒక్కనే చెప్తా. మా నాన్నగారు ఇప్పుడు నుంచి కాదు ఫ్రీడమ్ ఫైటర్, 52 నుంచి ఈ రోజు వరకు వీర్ ఆల్ ఇన్ టు పాలిటిక్స్. మా నాన్న ఎంపీ పనిచేసినాడు, జిల్లా పరిషత్ చేసినాడు, మా అన్న ఎమ్మెల్యే 8 సార్లు, అప్పటికే నేను మున్సిపల్ చైర్మన్, మళ్ళీ నేను కూడా ఎమ్మెల్యే అయినా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినా. వీఆర్ వెరీ పవర్ఫుల్ హియర్, నో యూస్. ఎంత పవర్ఫుల్ అయినా ఎవరేం చేయలేరు. మా మున్సిపల్ పాత ఆఫీస్కి ఈరోజు కూడా కలర్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ నిమిషానికి ఉన్నాయి కలర్లు. సరే, నేను ఒక దినం కమిషన్ తిప్పి తీసేయాలన్నా పైనుంచి వచ్చిందని, ఆయన పోయినాడు అటుకే. ఏం చేస్తాం అనుకోట, మొత్తం గుంపు వచ్చింది, వైఎస్ఆర్ గుంపు వచ్చి, మీకు తెలుసు కదా బండబూతులు, బండబూతులు ఎట్టుండే మీకు తెలుసు కదా,